భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట పంచాయతీలో ఎత్తైన కొండ మీద స్వయంభూగా వెలిసిన పోతురాజు దేవాలయంలో గ్రామ దేవతలను ఇక్కడ గిరిజనులు ఇష్టంగా కొలుస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తమ గ్రామాల్లో కరోనా ఉధృతి రాకుండా చూడాలని దేవతలకు మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న మహిళలు 200 మంది బిందెలతో కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై స్వయంభూగా వెలిసిన పోతురాజు దేవాలయాన్ని సందర్శించి బోనాలు సమర్పించుకున్నారు. ఇక్కడ గ్రామ దేవతలు ముత్యాలమ్మ పాలతో పొంగులు చేసి నైవేద్యాన్ని సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట గ్రామం. ఈ గ్రామంలో స్వయంభూగా వెలిసిన పోతురాజు దేవాలయం ఉంది. ఈ చుట్టుపక్కల గిరిజనాలు కూడా చాలామంది ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. అయితే ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ ఊళ్ళో సుమారు 30 చాలా కేసులు విపరీతంగా రావడం జరిగింది. ఆ సందర్భంగా అన్ని వర్గాల వారు ఈ దేవుణ్ణి వచ్చి బోనాలు సమర్పించుకొని ఈ గ్రామ దేవతలందరూ కూడా సమర్పించుకొని మంచి చేకూరాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం భారీతో చేయడం జరిగింది. ఈ తిరుమలకుంట గ్రామంలో దీనికి అందరూ కూడా సహకరించారు. చాలా సంతోషంగా ఉంది. మాది అశ్వరావుపేట మండలం తిరుమలకుంట గ్రామం. ఇక్కడ ఊళ్ళో కరోనా తర్వాత వచ్చేసి జ్వరాలు ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడున్న గిరిజనులందరూ కలిసి తిరుమలకుంటలో పోతురాజు స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ వచ్చేసి తర్వాత వచ్చేసి ముత్యాలమ్మ తల్లి అందరం కలిసి ఊళ్ళో జనాలందరూ మంచిగా ఉండాలని గిరిజనులందరూ కలిసి ఇక్కడ బోనాలు సమర్పించడం జరుగుతుంది. అశ్వరావుపేట మండలం తిరుమలకుంట పంచాయతీలో గల స్వయముగా వెలిచిన పోతురాజు దేవాలయానికి ఈ ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు ఎక్కువ ఉండటంతో ఈ బోనాలు సమర్పించుకున్నారు. కరోనా మహమ్మారి ఉధృతం ఎక్కువ అవటంతో ఇదివరకు పట్టణాల్లో ఎక్కువగా ఉండేది, ఇప్పుడు పల్లెల్లో కూడా ఎక్కువ రావటం ఈ గ్రామ గిరిజనులు మొత్తం ఆందోళనకు గురై ఈ కరోనా మహమ్మారి పారద్రోలేటందుకు ఈ కార్యక్రమాన్ని. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.